హలో ఆల్ వెల్కమ్ టు ది ఫిల్మీ ఫెలో ట్వంటీ ట్వంటీ త్రీ బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా సలార్ డెఫినెట్లీ ఫ్యాన్స్ కైతే అయితే ఫీజ్ కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో ఎలాంటి ఒక సినిమా అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎలాంటి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేశారు అవన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రభాస్ బాడీ బాక్స్ ఆఫీస్ తో ఢీ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి అని మరొకసారి నీళ్ళు ప్రూవ్ చేసినట్టు చూపించాడు ప్రభాస్ ని ఎలివేట్ చేసే టైంలో కెమెరా యాంగిల్స్ గానీ షార్ట్ సైజెస్ గానీ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి ఈవెన్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో దాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసింది కానీ ఈ సినిమా అయితే అందరికి కాదు ఓన్లీ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే సినిమా నచ్చుతుంది అదేంటి ఇప్పటిదాకా అలా మాట్లాడి ఉన్న పలంగా ప్లేట్ తిప్పేశావు అంటే సినిమా కూడా అదే పని చేసింది ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి కానీ దాన్ని సపోర్ట్ చేసే ఫ్లాష్ బ్యాక్ గానీ బ్లడ్ బాత్ గానీ సినిమాలో ఎక్కడా కనిపించలేదు నాకు సినిమాలో ఉన్న టూ త్రీ మేజర్ ఫైట్ సీక్వెన్సెస్ లో త్రీ ఫోర్ షార్ట్స్ ఎక్స్ట్రాడినరీ షార్ట్స్ బట్ దట్ నాట్ ఎన్ ఫర్ ఇన్ ఫస్ట్ హాఫ్ ప్రభాస్ ప్లాస్టిక్ నైఫ్ పట్టుకున్న అది కూడా ఒక ఆయుధం అవుతుంది ఎందుకంటే ఆ అవుట్ అలాంటి కానీ అసలు ఆయన బ్లడ్ బాత్ ని చూపించకపోతే అలా పేరుకు తగ్గట్టుగా పార్ట్ వన్ సీజ్ ఫైర్ ప్రభాస్ ఫైర్ అయ్యే ప్రతి ప్లేస్ లోనూ ప్రతి సీన్ లోనూ తనని సీజ్ చేశారు డైరెక్ట్ సరే ఫస్ట్ హాఫ్ లో సీజ్ చేసాము అంటే దానికి ఒక అర్థం ఉంది సెకండ్ హాఫ్ లో కూడా సీజ్ చేస్తే ఎలా చెప్పండి సెకండ్ పార్ట్ లో చూడమంటారా బ్లడ్ సినిమా మీద నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని కానీ ఇస్తున్నా కాదు దిస్ ఇస్ నాట్ నెగటివ్ రివ్యూ ఆన్ ద ఫిల్మ్ ఆ కట్అట్ కి ప్రభాస్ ని అలా వదిలేస్తే ఎలా ఉంటుందో సినిమా ఊహించుకోవాలి సింహానికి మాంసం ముక్కలేసి వీడియో తీసి వైలెన్స్ అని చెప్పకూడదు అది ఆకలిగా ఉన్నప్పుడు అడవిలో వదిలేసి వేటాడటాన్ని చూడాలి ఆ వేట చూస్తే అర్థం అయిపోతుంది ఇక వైలెన్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు అని అలాంటి ఒక హీరో ప్రభాస్ అడవిలో వేటాడతాడు అనుకున్నాం కానీ నా వరకు అయితే ఆ వేట దక్కలేదు డార్క్ టింట్ లో ఇమేజ్ షార్ప్ గా లేకపోతే బ్లడ్ ఎలివేట్ అవ్వదు ప్రభాస్ బాడీ నిండా బ్లడ్ ఉంది ఆ బ్లడ్ ని సపోర్ట్ చేసే యాక్షన్ కనిపిస్తుంది అక్కడ కానీ ఆ టెన్త్ వల్ల రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఎలివేషన్స్ ఉన్నాయి కానీ ఓన్లీ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్ అని ఎందుకు అంటున్నారు ఫస్ట్ హాఫ్ లో మాక్సిమం టైం ఇంకెంత సేపు బిల్డప్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ తీసుకుంటారు నాకు ఆ సీన్ చూసినప్పుడు ఫర్ ఎ మినిట్ రెబల్ సినిమా స్ట్రైక్ అయింది అలాంటి ఒక ఎలివేషన్ సీన్ తీసుకొని ఫస్ట్ హాఫ్ ని బాగానే ఎండ్ చేసి సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోతారు అఫ్ కోర్స్ వరల్డ్ బిల్డింగ్ ఉంది పెద్ద స్టోరీ పెద్ద కథ

కూడా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇంకెంత బిల్డప్ ఇస్తారా అనిపిస్తుంది సినిమా డెఫినెట్లీ అండర్ రిటర్న్ మెయిన్లీ డైలాగ్స్ రైటింగ్ లో ఏదో చెప్పాము అనుకుంటుంటారు కానీ అక్కడ ఏం చెప్పలేదు ఈవెన్ ప్రభాస్ వార్నింగ్ సీన్ కూడా ఆడియన్స్ కి కామెడీ అయిపోతుంది థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ బేస్ చేసుకుని నేను రివ్యూ ఇస్తున్నానని కాదు కానీ అలాంటి ఒక సిచువేషన్ లో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఇంకా బెటర్ గా ఉండాలి సినిమాటోగ్రఫీ షార్ట్ యాంగిల్స్ బాగున్నాయి సైజెస్ బాగున్నాయి కానీ షార్ట్ లెంగ్త్ బాగాలేదు ఒకవేళ మీరు షూట్ చేసి ఎడిటింగ్ లో దాన్ని ట్రిమ్ చేశారా ఏంటి ఏంటో కూడా నాకు తెలియదు బట్ ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ బోత్ కంబైన్డ్ అండ్ డిసప్పాయింట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది అలా అని ఎక్స్ట్రాడినరీ గా లేదు జస్ట్ అక్కడ ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నా కూడా బాగుండేదేమో బట్ ఇట్స్ ఓకే గుడ్ ఓవరాల్ గా సలార్ సినిమా ఓవర్ ఎలివేటెడ్ యాక్షన్ డ్రామా ఎలివేషన్ లెవెల్స్ కొంచెం తగ్గించిన స్టోరీ అండ్ మేకింగ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసిన దీనికన్నా బెటర్ సినిమా అయితే డెఫినెట్లీ వచ్చేది సినిమా బాగలేదు నేను చెప్పట్లేదు వన్ మోర్ టైం సినిమా ఎక్కడ మిస్ అయిందని మాత్రమే నేను డిస్కస్ చేస్తాను ఓవరాల్ గా సినిమాకి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ప్లీజ్ వాచ్ సలార్ సినిమా ఓన్లీ ఇన్ థియేటర్స్ మీరు ఇంట్లో చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు అండ్ మీరు సినిమా థియేటర్ లో చూసేటప్పుడు ప్లీజ్ డోంట్ రికార్డ్ ఇట్ ఆన్ మొబైల్ ఫోన్ పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎంజాయ్ దిస్ సినిమా ఓన్లీ ఇన్ థియేటర్స్ ఇంకొక సినిమా వీడియోతో మళ్ళీ కలదాం అంటిల్ దెన్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జై హింద్